మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేర్తురు ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట उत्तम आशय से कही बात को भी मानव करता है अनसुनी, परंतु सुनता है बड़े चाव से गप को और अपवित्र बातों को। ऐसा मानव कैसे जाने दैवत्व को, इसी सत्य को समझना होगा तुम्हें आज। प्रेम स्वरूप युवतुलु युवकुलु ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు. నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం. ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు. మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయస్సు నుండి పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు. ప్రేమ స్వరూపో, ఆజ్కల్ కే యువక్ యువతియో కో శాశ్వత్ నైతిక మూల్యో కా సక్రియ పోషణ కర్నా హోగా. ఇన్ మూల్యో కో సంరక్షణ దేనా उनका प्राथमिक कर्तव्य होना चाहिए. आजकल के युवा को पता ही नहीं है कि नैतिकता क्या है और आदर्श मूल्य कौन कौन से हैं. मानव ने नैतिक मूल्यों को तिलांजलि दे दी है, इसीलिए युवा लोगों को आजकल अनेक विपत्तियों का सामना करना पड़ रहा है. युवता अनेटुवंटि पदमु युवकुलु अनेटुवंटि पदमु దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది. నైతికమన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు, చాలా విలువైనటువంటిది, చాలా ఫలితమైనటువంటిది, చాలా గొప్పది. ఇలాంటి పవిత్రమైన నిత్యసత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు? लोग तनिक ये नहीं सोचते कि युवा लोग समाज के लिए कितने महत्वपूर्ण हैं. नैतिकता कोई साधारण विषय नहीं है, ये बहुत महत्वपूर्ण है, अति मूल्यवान है और बहुत ही पवित्र है. मानवता की रक्षा कैसे होगी यदि हम इस शाश्वत और पावन नैतिकता को पोषित करने का प्रयास नहीं करेंगे? मानवत्व अनगा केवलम నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే. ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. సచ్చే మానవ్ కి తరా జీనే కా అర్థ్ హై నైతికత కా జీవన్ వ్యతీత్ కర్నా. आज के युवा ये समझने की कोशिश नहीं करते कि जीवन का उद्देश्य क्या है, उनका लक्ष्य क्या होना चाहिए, उन्हें कौन कौन सा मार्ग चुनना होगा और कौन कौन से आदर्श अपनाने होंगे. ये नैतिक मने विधि आंग्ल भाषा लोपला मरक रीति का चेप्तु वच्चार. ये नैतिक मन को संस्कृत मरक रीति का बोधिस्तु वच्चिंदी. సంస్కృత పదమునందు నైతికమనేటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
ఇంగ్లీష్ పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది. అంగ్రేజీ భాషా మే నైతికతా కుచ్ అర్థ్ హై. ఉస్కే విపరీత సంస్కృత మే నైతికతా కే సమకక్ష జో శబ్ద హై ఉస్కా భిన్న అర్థ్ నికల్తా హై. संस्कृत में नैतिकता के लिए पौरुष शब्द आता है, इसी को अंग्रेजी में नैतिकता की संज्ञा दी जाती है. मोरालिटी अनगा ये मिटी पूरा जीसस क्राइस्ट रोमन देश लोपला देश नायकुडिगा उन्नटुवंटि राजुलकु बोधिंची राजुलु दीनिनि सरियैनटुवंटि रीतिगा अर्थं चेसुकोनी ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు. నైతికత క్యా అర్థ్ హై? పూర్వకాల మే ఈసా మసీహ్ నే రోమన్ రాజాఓ కో నైతిక జీవన్ వ్యతీత కర్నే కా మహత్వ బతాయా. ఉన్హే శిక్షా ది గయీ కి నైతికత సే బంధా హువా సమాజ్ హీ ఈశ్వర్ కా సామ్రాజ్య కహలాతా హై. మొరాలిటీ అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము. ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు. కాని ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు. నైతికత కా సచ్చా అర్థ్ హై పహలే అప్నీ ఛిపి హుయీ దివ్యతా కో పహచాన్నా ఔర్ ఫిర్ అప్నే అనుభవ్ కో దూసరో మే బాంట్నా. అంగ్రేజీ కా పర్సనాలిటీ అర్థాత్ వ్యక్తిత్వ శబ్ద లాటిన్ శబ్ద పర్సోనా సే నిక్లా హువా హై. యే మూల్ లాటిన్ శబ్ద ఈసా కే అందర్ బసి హుయీ కాంతి శక్తి और दैवीय आकर्षण के कारण उद्भूत हुआ. पर्सोना अनगा प्रति मानवनी यंदु कुडनु दैवत्वमनेटुवंटिदि अंतर्भूतंगा उन्नदनेटुवंटि सत्यानि निरूपिस्तू वच्चारु. दीनिने तेलुगुनंदु नीति अन्नारु. अनगा मनकु अर्थं काकुंडा अगम्यमैनटुवंटि नीतियो గోప్యంగా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి ఎందుకూడను ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. అత లాటిన్ శబ్ద పర్సోనా తథా ఉస్కా సమకక్ష అంగ్రేజీ శబ్ద పర్సనాలిటీ వాస్తవ మే మానవ మే ఛిపే హువే దైవత్వ కో హీ సంబోధిత కర్తే హై. తెలుగు మే ఇసే నీతి కహా జాతా హై. इस शब्द का अर्थ है कि प्रत्येक मानव में एक छिपी हुई शक्ति है जो उसके अंदर बसी हुई अगम्य और अदृश्य दिव्यता को प्रकट करने की क्षमता रखती है. नीति लेनी जाति पोत कंटे पाड़ अन्ना. नीति चाला विलुवैनटुवंटिदि. नैतिकता रहित समाज बंदरों के समूह से भी बदतर है. नैतिकता సబ్సే అధిక మూల్యవాన్ హై. దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని. దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు. అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు. जैसा पहले कहा गया है ये नीति या नैतिकता शब्द लैटिन के परसोना या अंग्रेजी के पर्सनैलिटी शब्द की तरह ही है. परसोना दिव्य शक्ति या गुण है जो हृदय में अप्रकट और सूक्ष्म रूप में पड़ा रहता है और वो बहुत से रूपों में उजागर होता है. कनुक ये नाटि मानवुडु तनियंद गुप्तंगा गोप्यंगा కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్యశక్తిని తాను వ్యక్తము గావించాలి. ఆ విధముగా వ్యక్తము గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
मानव को अंदर छिपे हुए इस दैवत्व को प्रकट करना है। उसी मनुष्य को जो इस अंतर्निहित दिव्यता को बाहर निकालता है सच्चा व्यक्ति कहते हैं। व्यक्ति शब्द का सही अर्थ भी यही है। व्यक्ति అనగాకూడదు ఇదే అర్థం। అవ్యక్తమైనటువంటి శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి మానవునికే వ్యక్తి అని పేరు। కానీ అట్టి వ్యక్తం చేయనటువంటి ఒక మానవుని వ్యక్తి అని పిలిచడం కూడాను సరైనటువంటి పదం కాదు। వ్యక్తి వహీ హై జో ఛిపి హుయి దివ్యతా కో జో అవ్యక్త హై బాహర్ ప్రకట్ కర్తా హై। జో ఛిపి హుయి దివ్యతా కో ఉజాగర్ నహీ కర్తా మానవ్ కహలానే కే యోగ్య నహీ హై। ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవు। యద్యపి మనుష్యకే హృదయమే అనేక సూక్ష్మ శక్తియా బంద్ పడి హై పరంతు వో అప్నే సచ్చే స్వరూప్ కో భూల్ గయా హై। फलस्वरूप वो अपने अंदर की दिव्यता को प्रकट नहीं कर पा रहा है। वो नहीं जान पाता कि किस प्रकार सच्चे मानव की तरह जिया जाए, अतः वो शक्तिहीन जीवन व्यतीत कर रहा है। 250 సంవత్సరములకు పూర్వము భారత దేశము అనేక రకములైనటువంటి ఒక రాజులతో పరిపాలిస్తూ వచ్చింది। క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు। 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు। అక్బరు కూడాను చక్రవర్తిగా వచ్చాడు। వీరందరూ కూడాను మహమ్మదుని అయినప్పటికీ కాని తమ యందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు। కనుక ఈనాటి మానవుడు తన యందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి। హజారో వర్ష భారత్ మే రాజాఓ కా రాజ్య రహా। ఈసా కే కై వర్ష పూర్వ యహా భగవాన్ రామ్ నే జన్మ లియా ఔర్ సమ్రాట్ బనే। 225 वर्ष पूर्व शिवाजी सम्राट थे। अकबर ने भी इस देश में राज्य किया। अकबर सहित जो मुस्लिम थे वे सभी लोग आध्यात्मिक मार्ग पर चले और उन्होंने अपने अंदर जो दिव्यता का अनुभव किया वे उसे अन्य लोगों में बांटने के लिए कृत संकल्प थे। इसी प्रकार आजकल के इंसान को भी जो दिव्यता उसके अंदर छिपी है उसे प्रकट करना चाहिए। ఈనాటి మానవులకు వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది। తన వ్యక్తిత్వాన్ని మార్చాలి, దివ్యత్వాన్ని స్మరించాలి, పవిత్రమైన భావం పెంచుకోవాలి, అనంతమైనటువంటి ఒక ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి। आजकल के मनुष्य को कुछ भी ज्ञान नहीं है कि व्यक्ति या सच्चे मानव का क्या अर्थ है। मानव को अपने निम्न तत्व को भूलना होगा, दैवत्व की ओर ध्यान लगाना होगा, पवित्र भावनाओं का पोषण करना होगा और असीम बहुमूल्य आध्यात्मिक नियमों का पालन करना होगा। ఆస్తికత్వం అనగా ఏమిటి, ఆధ్యాత్మికం అనగా ఏమిటి అనగా ఆధ్యాత్మికం అనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము। आस्तिकता का क्या अर्थ है, आध्यात्मिकता का क्या अर्थ है? आध्यात्मिकता वो है जो मनुष्य को अपने पार्श्विक अवगुणों और प्रवृत्तियों को दूर करने और अपनी निम्न आत्मा पर नियंत्रण करने के योग्य बनाती है, तत्पश्चात उसके अंदर की दिव्यता को प्रकट करती है। కానీ ఈనాటి మానవుడు చదువుల అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధములో ప్రయాణమవుతున్నారు। మానవత్వమే అర్థం కాకుండా పోతుండాలి,
కనుకనే 15 సంవత్సరం నుంచి కూడాను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. పరంతు ఆజకల్ కి శిక్షా కి కారణ ఆజకల్ కా మానవ్ అప్నీ ఛిపీ దివ్యతా కో భూల్ బైఠా హై. ఉస్నే అప్నీ పశుతా కో కై గుణా బఢా లియా హై ఔర్ నిమ్న స్తర కే మనుష్య కా జీవన జీ రహా హై. మానవ్ శబ్ద కా అర్థ హీ సమాప్త హో గయా హై. ఇసీలియే పిఛలే 15 వర్షో సే మానవీయ మూల్యో కే వికాస్ పర్ బల్ దియా జా రహా హై. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ, ఏమిటి ఈ మనిషి యొక్క విలువ? మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు. సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు. మానవీయ మూల్యం కా క్యా అర్థ హై ఔర్ మనుష్య కిత్నా మూల్యవాన్ హై. కిసి కే లియే భీ సంక్షేప్ మే యే కహనా సంభవ్ నహీ హై కి మానవీయ మూల్యం కా క్యా అర్థ హై. కుచ్ లోగ్ ఇస్కీ సత్య సే పహచాన్ కరాతే హై, కుచ్ ధర్మ సే ఔర్ కుచ్ కిసీ ఔర్ సే. యే ఉన్కీ అప్నీ సమజ్ ఔర్ మాప్దండ్ కే అనుసార్ హోతా హై. నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి? పశుత్వాన్ని పూర్తిగా మరచి దివ్యత్వాన్నే చింతించి మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి. వాస్తవ మే మానవీయ మూల్యో కే అభ్యాస్ కా క్యా అర్థ హై, ఇస్కీ వ్యాఖ్యా ఆసాన్ హై. ఇస్కా అర్థ హై కి అప్నీ పార్శ్విక్ ప్రవృత్తియో కో పూరీ తరహ సే దూర్ కర్నా, ఈశ్వర్ కా ధ్యాన్ కర్నా ఔర్ ఉత్తమ్ గుణో కో ప్రకట్ కర్నా. కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థం. అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు. మంచి మనసు కలవాడే మానవుడు. ఉపనిషద్ మానవ్ శబ్ద కా ప్రయోగ్ పవిత్ర వ్యక్తి కే లియే కర్తే హై. అత మానవ్ కా అర్థ హై భలా మనుష్య, అథవా మానవ్ వో హై జిస్కా మన్ అచ్చా హై. కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది. కనుక మంచి మనసు కలవాడే మానవుడు. సంస్కృతమే మనస్ శబ్ద కా అర్థ హై మన్. మనస్ యా మన్ వాలే కో మనీషీ అథవా మానవ్ కహా జాతా హై. యా యూం కహ సక్తే హై కి అచ్చే మన్ వాలే కో హీ మానవ్ కహతే హై. మంచి మనసు అనగా ఏమిటి? 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవింపజేసి ఆత్మతత్వాన్ని ప్రకటించి అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము. అచ్చే మన్ కా క్యా అర్థ హై? అచ్చా మన్ వో హై జో వ్యక్తి కో ఆదర్శ జీవన వ్యతీత కర్నా సిఖాతా హై, ఉసే దూసరో కో పావన్ మార్గ్ పర్ చలానే యోగ్య బనాతా హై, ఉసే ఆత్మతత్వ కో ప్రకాశిత కర్నే ఔర్ ఫలస్వరూప్ అసీమ్ ఆనంద్ కో అనుభవ్ కరానే మే సహాయక్ హోతా హై. ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు? మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు. కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు. ఆజకల్ కౌన్సా మనుష్య ఇస్ పావన్ ఆనంద్ కో పానే కే లియే తయ్యార్ హై? ఆజ్ కహీ భీ అచ్చా మన్ దిఖాయి నహీ దేతా. ఇసీలియే భలే వ్యక్తి ఆజకల్ దిఖాయి నహీ దేతే. మ్యాన్ అనగా ఏమిటి? ఎంఏఎన్ మ్యాన్ అన్నారు. ఎం అనగా మాయను మర్చిపోవాలి, ఏ ఆత్మను దర్శించాలి, ఎం నిర్వాణం పొందాలి. అంగ్రేజీ కే మ్యాన్ శబ్ద కో సమజ్నే కా ప్రయాస్ కరే. ఇస్మే ఎం కా అర్థ హై మనుష్య కో మాయా కే ఊపర్ ఉఠనా చాహియే. ఏ కా అర్థ హై కి మానవ్ కో ఆత్మా సే సాక్షాత్కార్ కర్నా చాహియే ఔర్ ఎన్ కా అర్థ హై కి ఉసే నిర్వాణ యా మోక్ష ప్రాప్త్ కర్ లేనా చాహియే. మాయను మరచి ఆత్మను దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి. అత సచ్చా ఇన్సాన్ వహీ హై జో మాయా సే ఊపర్ ఉఠే, ఆత్మతత్వ కో దేఖ్ లే ఔర్ నిర్వాణ ప్రాప్త్ కర్ లే. ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు, ఆత్మతత్వనే మర్చి ఉంటున్నాడు, నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది? ఆజకల్ మనుష్య మాయా మే ఫసా హువా హై, వో ఆత్మా కే తత్వ కో భూల్ గయా హై, తబ్ ఉసే నిర్వాణ కైసే మిల్ సక్తా హై. కనుక మొట్టమొదట మాయను మర్చాలి, మాయను వదలాలి,
మాయ అనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ. అత సర్వప్రథమ మనుష్యకు మాయా సే ఊపర్ ఉఠనా చాహియే, ఉసే మాయాకు త్యాగనా చాహియే. మాయా కా క్యా అర్థ హై? జిస్ వస్తు కా అస్తిత్వ నహీ ఉసే విద్యమాన్ మాన్నా హీ మాయా హై. లేని దానిని చింతించి, ఉన్నదాన్ని మర్చిపోయి, చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు. కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. అస్తిత్వహీన వస్తుకే బారే మే సోచతే రహనే ఔర్ ఉస్ సమయ వాస్తవికతాకు భూల్ జానే కే కారణ్ మనుష్య అప్నే లక్ష్యకు ప్రాప్త్ కర్నే మే అసమర్థ్ హో జాతా హై. ఇసీ కారణ్ ఆజ్కల్ మనుష్య ఇత్నీ ముష్కిలోం కా సామనా కర్తా హై, ఉసే ఇత్నా దుఃఖ్ మిల్తా హై ఔర్ వో దుర్గతి కో ప్రాప్త్ హోతా హై. కనుక నవరాత్రులు అనగా ఏమిటి? 9 రాత్రులు. అబ్ హమ్ నవరాత్రి కా ఉత్సవ్ మనా రహే హై. నవరాత్రి కా క్యా అర్థ హై? ఇస్కా అర్థ హై 9 రాత్రియాం. ఈ 9 రాత్రుల లోపల కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు నీకు ఒక నియమం నియమించారు. హమారే ప్రాచీన మహాపురుషోనే నిర్దేశ్ దియే కి ఇన్ రాత్రియో మే మానవ్ కో మహాదుర్గా, మహాకాళి ఔర్ మహాసరస్వతి కే రూప్ మే దైవీ మాతా కి పూజా కర్కే అప్నే అందర్ స్థిత్ ఆత్మా కే దైవీ తత్వ పర్ ధ్యాన్ లగానా చాహియే. దుర్గ అనగా ఏమిటి? దుర్గ అనగా సర్వశక్తులతో కూడినటువంటి, సమస్త మనోశక్తులు, బుద్ధిశక్తులు, ఆత్మశక్తులు మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గ అంటారు. దుర్గా కౌన్ హై? దుర్గా సర్వశక్తి కా స్వరూప్ హై. దుర్గా సభీ మానసిక శక్తియో కా, సభీ వివేక్ శక్తియో కా ఔర్ ఆత్మశక్తి కా సంయుక్త రూప్ హై. ఇంకా మహాకాళి అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి. దుర్గా కే పశ్చాత్ ఆతీ హై మహాకాళి. వో కిస్కా రూప్ హై? వో ఇన్హీ తీన్ శక్తియో కో ప్రకట్ కర్తీ హై ఔర్ దుష్టతా కా నాశ్ కర్తీ హై. అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని అందరే ఇది కనిపిస్తూనే ఉంటున్నది. మనుష్యకు ఏ నహీ సోచనా చాహియే కి దుర్గా కహీ ఔర్ హై ఔర్ కాళి కహీ ఔర్ హై ఆది ఆది. దుర్గా కాళి ఆది సే జుడీ హుయీ సభీ శక్తియాం మనుష్య కే అందర్ ఛిపి హుయీ హై. మనసు నుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే, ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక, ఇంద్రియములను అనుసరించడం చేత, దురభ్యాసముల చేత దుర్మార్గములకు లోబడి దుష్టశక్తిగా రూపొందుతూ వచ్చింది. గందే విచారం కే కారణ్ ఔర్ బుద్ధి కీ సలహ కో అన్సునా కర్నే కే కారణ్ మన్ ఇంద్రియో కా దాస్ బన్ జాతా హై ఔర్ ఉస్సే జన్మ హోతా హై గందీ ఆదతో కా జో బాద్ మే ఆసురీ శక్తి మే పుష్ట్ హో జాతీ హై. కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు. హమారే పూర్వజ్ బతాతే థే కి దేవీ దుర్గా కే దర్శన్ హోనే కా అర్థ హై హమారే అందర్ కీ ఆసురీ శక్తియో కా నాశ్ హోనా ఔర్ ఆత్మా కా దర్శన్ హో జానా. ఈ 9 దినములు కూడాను అనేక రకములైన యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణం. 9 దిన్ రహనే వాలే నవరాత్రి కా త్యోహార్ ఇసీలియే బనాయా గయా హై కి హమ్ ప్రార్థనా ఔర్ పూజా కర్కే బురే విచారో, బురీ ఆదతో ఔర్ బురే లక్షణో కో సమాప్త్ కరే ఔర్ దివ్యతా కా అనుభవ్ కరే. ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే, వినేదంతా దుర్గుణాలే, చేసేదంతా దుర్గుణములే, మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? మనుష్య ఆజ్కల్ జో కుచ్ భీ పఢతా హై ఉస్సే దుర్గుణ ఉత్పన్న హోతే హై. వో జో కుచ్ భీ సునతా హై వో కేవల్ గందగీ హై ఔర్ ఇసీ ప్రకార్ ఉస్కే కార్య భీ గందే హై. యది కార్య గందే హోంగే తో వ్యవహార్ కేసే అచ్చా హో సక్తా హై? మంచితనం మానవుడి ఎందే కనిపించటం లేదు. ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కాని భ్రమించటమే అది. ఆ భ్రమ మానవుని ఎందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మశూన్యం కనిపించడు. కనుక ప్రతి మానవుని ఎందు కూడాను
ఇమిడి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి. ఆధునిక మనుష్యమే అచ్చాయి లేశ మాత్ర భీ నహీ హై. లోగ్ సోచతే హై కి వే అచ్చే హై పరంతు యే ఉన్కా భ్రమ హై. జబ్ తక్ మనుష్య మే భ్రమ హై తో వో బ్రహ్మ కో కైసే ప్రాప్త కర్ సక్తా హై. अतः मनुष्य को अपने अंदर छिपी हुई दिव्यता को प्रकट करने का प्रयास करना चाहिए. आ दिव्यत्म तन अंदे आविर्भविस्तुंदी. एक्कड नुंचिनो पोयि ओक कापरु पित्ताली वेंडी इलांटिते गनुल नुंचि तिवटं कादु. प्रति मानवुनि यंदु कूडानु ई दिव्यत्म अनेटुवंटि गनि नुंडि आविर्भविस्तुंदी. इदे ओक मानवुनिकि ओक पेद्द गनि. ई मैंड नुंचि कूडानु मनं अनेक रकमैनटुवंटि ओक पवित्रतनु मनं आविर्भविंप चेसुकोवालि. दिव्यता सचमुच आपके अंदर है. दिव्यता प्राप्त करना कहीं पर किसी खान से तांबा या चांदी आदि निकालने की तरह नहीं है. दिव्यता की खान प्रत्येक मानव के अंदर पहले से ही विद्यमान है. मनुष्य के अंदर की यह खान बहुत बड़ी है. मानव हृदय की इस शक्तिशाली खान में से हमें पवित्रता को निकालना चाहिए. ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడు చేపట్టడం లేదు. ఆజకల్ కా మానవ్ పవిత్ర కార్యో మే సంలగ్న హోనే కా కోయి ప్రయత్నం నహీ కర్తా. పెద్దలను దర్శించినప్పటికీ అక్కడి నుంచి వచ్చేటువంటి జవాబులు మనకేమాత్రము సరైనటువంటివి కాదు. కానీ తనకే తృప్తి అయినప్పుడు పరులకేం బోధించగలడు. యద్యపి మనుష్య మహాన్ లోగో కా దర్శన్ కర్తా హై పరంతు ఉసే అప్నే ప్రశ్నో కా సముచిత్ ఉత్తర్ ప్రాప్త్ నహీ హోతా. जब ये शिक्षक अपने ही उत्तरों से संतुष्ट नहीं कर पाते तो वे उपदेश ही क्यों देते हैं. कनक मोट्टमोट जीसस् रोमन देशानिकि वच्चिनप्पुडु आनाडु रोमन पापुलं तगुलनु गुर्तिंचडमु ओक पर्सोना दिव्यत्वम अनेटुवंटिदि प्रति मानवुनि यंदु कूडानु गोप्यंगा उन्नदि अनेटुवंटि सत्यान्नि गुर्तिंचारु. कनुक अट्टि दिव्यत्वम अनेटुवंटिदि सर्वत्रा व्यापिंचि उन्नदि. దానినే దివ్యశక్తి అన్నారు, చైతన్యము అంటూ చెప్తూ వచ్చారు. ఈ చైతన్య శక్తి సర్వత్రా ఉన్నటువంటిదే. చైతన్య శక్తి లేని స్థానమే కనిపించదు. కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యంను ఉన్నట్టుగా భావించటం లేదు. ఈసా మసీహ్నే అప్నే సమయకే రోమన్ శాసకుంకో జో పెహ్లీ చీజ్ బతాయి వో థీ కి దివ్యత మనుష్యకే అందర్ ఛిపీ హుయీ హై. యే దివ్యత సర్వవ్యాపీ హై. इस दिव्यता को दैवी शक्ति या चैतन्य आदि कहा जाता है. यह चैतन्य शक्ति सर्वव्यापक है. ऐसा कोई स्थान नहीं है जहां चैतन्य न हो. परंतु मानव चैतन्य के विषय में संदेह करता है क्योंकि वो आंखों को दिखाई नहीं देता. मंच चेटल दिव्यत्व प्रभाव अंदर दिव्यत्म विश्वास मन पुवाली. अच्छाई अथवा तथा कथित बुराई दोनों ही दिव्यता के प्रतिरूप हैं. मनुष्य को विश्वास होना चाहिए कि दिव्यता सब जगह और सभी वस्तुओं में विद्यमान है. ईनाडु मानवुडु तनं ताने मर्चिपोतुन्नाडु. लोकमुलो जरिगेटुवंटि अन्नितिनि कूडानु प्रिंट चेसुकुंटुन्नाडु हृदयंलो. आजकल का मानव अपने आप को भूल रहा है और अपने हृदय में उस सब की छाप बिठा रहा है जो संसार में उसके आसपास हो रहा है. मनस्सु अनेटुवंटिदि केवलं तेल्लनि वस्त्रं वंटिदि कादु. अनेक जन्मल योक्क रहस्यमुलु अनेक जन्मल योक्क कर्मलु अन्नी दानिपैन प्रिंट अय्यि उंटुंटायि. कनुक मनस्सु अनेटुवंटिदि अनेक कल्चर्तो कूडिनटुवंटिदि, अनेक कल्लोलमुलतो कूडिनटुवंटिदि, अनेक कलहमुलतो कूडिनटुवंटिदि, अनेक कांक्षलतो कूडिनटुवंटिदि. मन एक स्वच्छ सफेद कपड़े की तरह नहीं है बल्कि वो मैले कपड़े की तरह है. उसके ऊपर पिछले जन्मों के कर्मों की छाप पड़ी हुई है. अतः मन उत्तेजनाओं से भरा है, विरोधाभासों से भरा है, गड़बड़ियों से भरा है और अनेक इच्छाओं से भी भरा है. ये कांचन चेतने मानवत्वमु केवलमु मर्चिपोतुन्नाडु. मानवत्वानि मर्चिनटुवंटिवाडु मानवुडे कादु. कनुक ईनाडु मानवत्वानि దృష్టిగా పెట్టుకోవాలి. మానవుని మర్చిన తర్వాత నీ జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి? ఇచ్ఛాఓ కే కారణ్ మానవ్ అప్ని వాస్తవిక ప్రకృతి కో భూల్ రహా హై. జో మనుష్య అప్ని యథార్థ మానవీయ ప్రకృతి కో భూల్ జాతా హై వో మనుష్య హీ నహీ హై.
यदि मनुष्य अपनी वास्तविक प्रकृति को भूल जाए तो क्या कुछ और याद रखने योग्य है? नी चित्तमंटी मन पवित्र गावे प्रधानमंत्री साधन मं मन कल मानवड़गा नीव तैयार कावाली अब नीव मानवड़न की अर्हता उठा। आपको सचमुच में क्या अपनाना चाहिए? बस केवल पवित्र मन को ही अपनाना चाहिए। मन को पवित्र रखना ही एक सच्ची आध्यात्मिक साधना है। आपको पवित्र मन वाला मानव बनना चाहिए, तभी आपको मानव कहलाने का अधिकार है। कनुकने मंची माट विनरु मनसिच्चि चेप्पिना एंत प्रेम चेतनो एंत दय चेतनो एंत करुण चेतनो मनसिच्चि चेप्पिनटुवंटि माटलु मानवुडु एमात्रं कूडानु వినటం లేదు। మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడా చాలా సులభంగా వింటుంటారు। ఇవి వినటానికి కాదు చెవులిచ్చిండేది। స్వామి ద్వారా ప్రేమ సే ది గయి అచ్చీ సలహ కి ఓర్ ఆప్కా పర్యాప్త ధ్యాన్ నహీ జాతా। మనుష్య ప్రేమ కరుణ ఔర్ సహానుభూతి ద్వారా कहे हुए अच्छे वचनों की अवहेलना कर देता है। इसके विपरीत अर्थहीन शब्दों को जो दुर्गुणों को विकसित करते हैं बड़े ध्यान से सुनने को तैयार रहता है। इस तरह के प्रयोग के लिए ये कान आपको नहीं दिए गए हैं। प्रद्युभो का ऊरी वारी शुद्धुलंटे मेरी सिद्धमौदरे कड़ श्रद्ध तोड़ा मुद्दु मुद्दुगा भगवत मुच्छटा चेपेड़ वेरा वो चेवला। तेलुगु कविता है, ए कानो तुम हो सदा तत्पर और आतुर सुनने को गप तथा अनर्गल बात, परंतु न हो इच्छुक सुनने को प्रभु की गाथाएं और गुणगान। ये मंची माटल को रेंड चवलू वधिक चेरव चड्ड माटल को उनका नालू चवलू पेट्टुकोनि विंटार। इदि केवलमु ओक चड्ड कालं प्राप्तिंचिनप्पुडे इलांटि बुद्धुलंता वस्तुंटायि। దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు। కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే। ఆప్ అప్నే కానో సే అచ్చే శబ్ద సున్నే కే లియే ఇచ్చుక్ నహీ హో, పరంతు గందే శబ్ద సున్నే కే లియే చార్ చార్ కాన్ ప్రయోగ్ కర్నే కో తయ్యార్ హో। ఐసా వ్యవహార్ ఖరాబ్ సమయ కా సందేశ్ వాహక్ హై। రిపీట్, ఐసా వ్యవహార్ ఖరాబ్ సమయ కా సందేశ్ వాహక్ హై। इस प्रकार के दुराचरण के कारण ये कहावत प्रसिद्ध है, विनाश काले विपरीत बुद्धि। अतः मनुष्य को केवल अच्छे शब्द सुनने चाहिए। ये मंची माटल पर्ल को अपकार कलगनी पर्ल को दुखम अंदिंचनी पर्ल को यह विधम बाधन चेकूर्चनी दिव्यत्वा अंदी दैवत्वा प्रबोधी दीनत्वा दूरम चेयटमे निजमेंट। अच्छे शब्दों का क्या अभिप्राय है? जो दूसरों को हानि न पहुंचाएं, जो पीड़ा पैदा न करें, जो आघात न पहुंचाएं, जो दिव्यता की ओर ले जाएं, जो भगवान की कीर्ति का बखान करें, यही अच्छे शब्द कहलाते हैं। कनुक ईनाटि मानवुडु प्रथम विलुवैनटुवंटि ई ओक्क शब्द वेदपुरुष सप्ताह ज्ञान यज्ञमनंदु दीनिनि सरैनटुवंटि मार्गंलो मनमु नडुचुकोवालि। వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని దీనికి పేరు। వేద పురుష పురుష అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము। పురుషుడనగా కేవలం ప్యాంటు షర్టు వేసుకుని ఉండేటువంటి వాడు కాదు, ఇది పురుష డ్రెస్ గా ఉంటుంటుంది, కానీ నిజమైనటువంటి పురుషుడు అనేటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే। వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞకే ఇస్ ప్రథమ దివస్ పర్ ఆప్కో సహీ మార్గ్ పర్ చల్నే కా సంకల్ప్ లేనా చాహియే। इस यज्ञ का नाम है वेद पुरुष सप्ताह ज्ञान यज्ञ। वेद पुरुष अर्थात भगवान, जो वेदों के स्रोत हैं। पुरुष संस्कृत शब्द है। पुरुष किसी नर व्यक्ति को नहीं कहते जो पैंट और कमीज पहनता हो, लौकिक भाषा में यही समझा जाता है। पैंट कमीज पुरुष परिधान माना जाता है, परंतु अध्यात्म में पुरुष भगवान को ही कहते हैं। దీనినే పౌరుషత్వం అని కూడాను హిందీలో చెప్తూ వచ్చారు। हिंदी में इसे పురుషత్వం अथवा పురుష తత్వ कहा जाता है। కనుక
దివ్యత్వమనేటువంటి ఒక దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి ఇదంతా కేవలం నెగిటివ్స్ మాత్రమే, నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది. ఈ పాజిటివ్ ఎవరిచ్చినారని పోయేటువంటిది కాదు, ఏమి చేసినా కాని కదిలేటువంటిది కాదు, కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము. ఆప్కో దైవత్వ కీ ప్రకృతి కో భలీ భాంతి సమజ్ లేనా చాహియే ఔర్ జాన్ లేనా చాహియే కి సంసార్ సే సంబంధిత పక్ష బాహ్య ఔర్ నకారాత్మక హై, జో సకారాత్మక హై వో ఆప్కే అందర్ హై. యే సకారాత్మక పక్ష ఆప్కో కదాపి నహీ ఛోడతా, చాహే జో భీ హో జాయే యే కదాపి మర్తా నహీ. పురుష్ కీ ప్రకృతి స్థిర ఔర్ నిశ్చల హై. ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపో, ఈనాటి విద్యార్థులు నైతిక విద్యలను ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. నైతికమనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ మొరాలిటీ లేకుండాటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు. ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు. ఆజకల్ కే విద్యార్థి నైతిక మూల్యంకు సీఖనే ఔర్ సమజ్నే కా కోయి ప్రయాస్ నహీ కర్తే. నైతికతా సర్వాధిక మూల్యవాన్ హై, జిస్మే నైతికతా నహీ హై వో మనుష్య నహీ కహలా సక్తా. సచ్చీ శిక్షా వహీ హై జో నైతిక మూల్యం కా బీజారోపణ కర్తీ హై. ఈ మొరాలిటీని పెంచుకోకుండా ఎన్ని పెంచుకుని ప్రయోజనమేమిటి? గొప్ప ధనమును సంపాదించాము, గొప్ప భవనములు కట్టాము, గొప్ప ఉద్యోగములు చేశాము, కాని ఎన్ని చేసి ప్రయోజనమేమిటి? మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. నైతిక మూల్యం కో ధారణ కియే బినా సబ్ ప్రకార్ కీ చీజో కో సీఖనే కా క్యా లాభ హై? ఆప్ బహుత్ సా ధన ఇకట్ఠా కర్ సక్తే హో, బడే బడే మహల్ బనా సక్తే హో, ఆప్ ఊంచే ఊంచే పద్ ప్రాప్త్ కర్ సక్తే హో, परंतु इन सब का क्या लाभ यदि नैतिकता की कमी हो? ये सब व्यर्थ होंगे. కనుకనే అది ఏ నిజాయితీ, అది ఏ నీతి! అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండినటువంటి హృదయం నుంచి మనం ఆవిర్భావం చేసుకోవాలి. ప్రతి మానవుని యందు ఉంటున్నది. అత హమే హృదయ కో పవిత్ర ఔర్ ఉచ్చ బనానా హోగా ఔర్ ఇస్సే ఇమాన్దారీ ఔర్ నైతికతా కో ప్రవాహిత్ కర్నా హోగా. ये मानव में पहले से ही छिपे हुए हैं. కానీ దాని నిమిత్తమే మానవుడు ప్రయత్నం చేయటం లేదు. చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయములు మాత్రమే ఆవిర్భవం చేసుకుంటున్నాడు. చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపుగా ఉంటుంటాయి. కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి. పరంతు మానవ్ ఇన్హే ప్రకట్ కర్నే కా కోయి ప్రయాస్ నహీ కర్తా. मानव पूर्णतया केवल बाह्य संसार को देखने, उसके विषय में बात करने और उसे अनुभव करने में लिप्त है. उसे गंदी आदतों में ही मजा आता है. इसकी बजाय मनुष्य को सत्य से आरंभ करना चाहिए जो हृदय से निकलता है. भगवंत ने यह विधि अंदा की वीलू का धनमन को चिके पदमन को दिखेवाधिकारमन चिकेवा సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు. భగవాన్ కో ధన్ సే నహీ ఖరీదా జా సక్తా, ఉసే అప్నే పద్ కే కారణ్ జీతా నహీ జా సక్తా. భగవాన్ కో కేవల్ సత్య ఏవం నైతికతా కే మార్గ్ సే హీ ప్రాప్త్ కియా జా సక్తా హై. దానిని నీతి నిజాయితీ అన్నారు. ఈ రెండింటికి మాత్రమే తాను చిక్కగలడు దక్కగలడు, కాని మరొక దేనికి ఏమాత్రం కూడాను భగవంతుడు చిక్కడు దక్కడు. मानव को ईमानदारी और नैतिकता में दृढ़ रहना चाहिए. भगवान को केवल इन्हीं के द्वारा अपने अधिकार में किया जा सकता है, किसी और तरीके से नहीं. कनुक ईनाटी युवकुलंता युवतुलंता कूडानु तम योक्क जीवियमैनटुवंटि योक्क मानवत्वान्नि पेंचुकोवाली. कनुकने इदि ए मोट्टमोट मूडु मातलतो चेप्पानु. दैव प्रीति कलगालि. దైవ ప్రీతి కలిగినప్పుడే పాపభీతి ఏర్పడుతుంది. ఈ పాపభీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది. ఆజకల్ కే యువా పురుష్ ఔర్ మహిళాఓం కో మానవ్ జీవన్ కే దివ్య పక్ష్ కో పోషిత్ కర్నా చాహియే. స్వామీ నే తీన్ ఉద్ఘోషణాఓం ద్వారా పహలే ఇస్ ఓర్ ధ్యాన్ ఆకర్షిత్ కియా హై. ప్రథమ్ హై దైవ ప్రీతి. आपको भगवान के प्रति प्रेम विकसित करना चाहिए.
एक बार भगवान से प्रेम हो जाने से पाप से भय अर्थात पाप भीति स्वयं ही हो जाती है। जब आप पाप से डरने लगते हो तो नैतिकता के प्रति उचित सम्मान अर्थात संघ नीति उत्पन्न हो जाती है। ఈ మొరాలిటీ మనకు రావటానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి. ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు, పాప ప్రీతి దైవ ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు. ఈ పాపం కాదు పాప భీతిని, పాపం కాదు మహాఘోరమైనటువంటి పాపము. కనుకనే మనం సంపాదించుకోవాల్సినటువంటి పాప భీతి కావాలి. నైతికత వికసిత్ కర్నే కే లియే పాప కా భయ సబ్సే అధిక ఆవశ్యక హై. आजकल पाप का कोई भी डर नहीं है, इसकी बजाय पाप के प्रति प्रेम और भगवान के प्रति घृणा है। भगवान के प्रति घृणा कोई मामूली पाप नहीं है, यह निकृष्ट है। अतः आपको पाप के प्रति भय को विकसित करना होगा। अंदर यंदु निजमें प्रेम प्रकटिंचार ई प्रेम तनयंदु उन्नटुवंटि प्रेमने सर्वलयंदु उन्नदने सत्यानि गुर्तिंचारि। आपको सबके प्रति प्रेम दिखाना चाहिए। आपको इस मूल सत्य को समझ लेना चाहिए कि जो दिव्यता आप में छिपी है वही सभी प्राणियों में भी व्याप्त है। एक आत्मा सर्वभूतांतरात्मा फिर नाक वेरे प्रेम नीक वेरे प्रेम का प्रेम वक्कटे कानी ये प्रेम तत्वा मन गुर्तिंचडानिकि की तगिनटुवंटि कृषि चेयटं लेदु। संस्कृत श्लोक है, एक आत्मा सर्वभूतांतर आत्मा, सभी प्राणियों में एक ही आत्मा है। यहां कुछ ऐसी वस्तु नहीं है कि ये मेरा प्रेम है, ये आपका प्रेम है आदि आदि। प्रेम एक ही है, परंतु इस सार्वभौम प्रेम के तत्व को समझने की कोई कोशिश नहीं की जाती। प्रेम लेने जीवितमु प्राणम लेने शेषानमे कर्क मनमु ई प्रेम तत्वाने पेंचुकोवाली। ప్రేమనే లేకుండినా మనకు ప్రాణమే ఉండదు. ప్రేమ ముదితమవు నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రేమ కే బినా జీవన్ ఎసే హీ హై జైసే ప్రాణ బినా శరీర్. అతః ఆప్కో ఇస్ ప్రేమ తత్వ కా వికాస్ కర్నా హోగా. ప్రేమ బినా సచ్ముచ్ కోయి జీవన్ నహీ హై. ప్రేమ కే సాథ్ ఆప్ అప్నే సచ్చే స్వరూప్ కో సమజ్ సక్తే హో. ఈనాడు లోకములో ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు? ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో ధనాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. కనుకనే ఏ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి. క్యా ఆప్కో పతా హై కి ఆజ్కల్ లోగ్ ధన్ కైసే కమాతే హై? కోయి కామ్ కర్కే, कोई व्यापार धंधा करके आदि से धन कमाया जाता है। जिस प्रकार आप धन इकट्ठा करने में इतनी मेहनत करते हो, उसी प्रकार आध्यात्मिक मार्ग के अनुसरण में आपको ईमानदारी और नैतिकता द्वारा दैवी प्रेम को प्राप्त करना चाहिए। प्रवहिंचे नदी को आनकट्टल कट्टी पंटल ये विधंगा पंडिंचुकुंटामो अदे विधंगाने मानवत्वं इष्टानुसारंगा प्रवर्तिंचुंटुंदि। దానికి ఆ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసి అది ఏ దీనికి ఆనకట్ట ఆ నుంచినటువంటి ప్రేమతత్వాన్ని సమాజం యొక్క సంక్షేమానికి ఉపయోగించుకోవాలి. జిస్ ప్రకార్ నదియో కో నియంత్రిత్ కర్నే కే లియే బాంధ్ బనాయే జాతే హై ఔర్ పానీ ఇకట్ఠా కర్కే ఉసే సించాయి కే లియే ప్రయోగ్ కియా జాతా హై, ఉసీ ప్రకార్ ఆప్కో ఇంద్రియ నిగ్రహ కా బాంధ్ బనానా చాహియే ఔర్ ప్రేమ రూపీ జల్ కో ఇకట్ఠా కర్కే उसे समाज सेवा के लिए लगाना चाहिए। కల్పన ఈనాటి యువకులు సమాజమేక సంక్షేమాని దృష్టి అందించుకోవాలి. సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటాది. కల్పన సమాజమేక క్షేమాని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి? ఆజకల్ కే యువా కో సమాజ్ కీ భలాయి కో దృష్టిగత రఖనా చాహియే. కేవల్ జబ్ సమాజ్ మే సబ్ కుచ్ ఠీక్ హోగా తభీ ఆప్కే సాథ్ సభీ కుచ్ ఠీక్ హోగా। आपका सब काम करने का क्या लाभ यदि आप समाज की भलाई के बारे में नहीं सोचते? విద్యార్థులారా, ఈనాటి ప్రథమ దినం కనుకనే మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఈనాడు చెప్తూ వచ్చాను। విద్యార్థియో, ఆజ్ యజ్ఞ కా ప్రథమ దిన్ హై,
इसलिए स्वामी ने आपको सरल भाषा में उन विषयों की झांकी दी है जिन पर आने वाले दिनों में चर्चा होगी। मुख्य मन जीवित साधी मोरालिटी मैं अने पवित्र मार्ग में प्रवेश मन चला पवित्र కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలంతా కూడా చేరుస్తున్నాం. దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రము గావించాలి. జీవన్ మే సబ్సే మహత్వపూర్ణ హై నైతికత. మన్ కో పవిత్ర మార్గో కి ఓర్ ముడ్నా చాహియే. మన్ స్వాభావిక రూప్ సే బహుత్ పవిత్ర హై, పరంతు యే బహుత్ శీఘ్ర దుర్గుణో కే కారణ అపవిత్ర హో జాతా హై. ఇస్ అపవిత్రతా కో పశ్చాత్తాప और शुद्धिकरण द्वारा बाहर निकालना चाहिए और मन को सदा पवित्र रखना चाहिए. తెలుసు తెలియకను ఎన్నో పాపములు చేస్తుంటారు, కానీ తెలుసుకున్న తర్వాత దాని పరిహారార్థమై పశ్చాత్తాపపడాలి. जाने अनजाने में मनुष्य अनेक पाप करता है, परंतु जैसे ही उसे ज्ञान हो जाता है कि उससे पाप हो गया है, उसे पश्चाताप करके पवित्रता प्राप्त करनी चाहिए. प्रेम स्वरूप नारा ప్రేమ స్వరూపో, మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది. నిజంగా మీరు చాలా ధన్యులు. ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. కనుక మనం సంఘం కూడా సరైన సంఘంగా పెట్టుకోవాలి. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి. ఆప్కా జీవన్ बहुत पावन है. सचमुच ही आप बहुत भाग्यशाली हो और इसीलिए आप पवित्र मार्ग पर अग्रसर हो. फिर भी दूसरों से कुछ प्रभावित होकर आपने अपने अंदर अपवित्रता की कुछ मात्रा आने दी है. अतः अपने मित्रों और साथियों का उचित चयन करना बहुत महत्वपूर्ण है. इसीलिए स्वामी प्रायः कहते हैं, मुझे अपनी संगति के बारे में बताओ, मैं आपको बता दूंगा कि आप क्या हो. आपके क्रियाकलापों पर आपके साथियों की प्रकृति और मनोवृत्ति का प्रभाव पड़ता है. కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవ యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటాయి. ఈ ప్రవర్తనలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటుంది. ఈ సంకల్పములన్నీ కూడాను మానవుని యొక్క డిజైర్స్ పైన ఆధారపడి ఉంటుంటాయి. ఈ డిజైర్స్ అంతా కూడాను మన యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటాది. కనుక నీ సంఘం యొక్క ప్రవర్తనలు సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి. అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి. ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు సరైనటువంటి రాజబాట. మనుష్య ఈ సంసార మే జో కుచ్ భీ అచ్చా ఔర్ బురా దేఖతా హై వో ఉస్కే ఆచరణ సే పైదా హోతా హై. आचरण विचारों से उपजता है. विचारों का मनुष्य की इच्छाओं से जन्म होता है. इच्छाएं समाज के झुकावों से निकलती हैं. अतः हमें उचित ढंग से समाज की मानसिकता को ढालना होगा, तभी हमारे विचार सचमुच में उच्च बन जाएंगे. सच्चाई से भरे हुए विचार ही सत्य की ओर ले जाने वाला राजमार्ग बनाते हैं. ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట మీరు నేర్చుకోవలసినటువంటిది ఈనాడు మొరాలిటీ. నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనము గుర్తించి వర్తించాలి. ఈ నీతి లేకుండా గనిపోతే మానవత్వం ఏమాత్రమో పనికిరాదు. కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి. ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును. ప్రేమ స్వరూపో, ఆప్కో సర్వప్రథమ్ ఔర్ సదైవ్ नैतिकता को अपनाना होगा. आपको अच्छी तरह समझना होगा कि नीति या नैतिकता का क्या अर्थ है और उसी प्रकार आचरण करना होगा. नैतिकता के बिना जीवन निरर्थक है और व्यर्थ है. अतः आपको नैतिकता को अपना प्रथम महत्वपूर्ण लक्ष्य बनाना होगा. एक बार नैतिकता आ गई तो सभी कुछ प्राप्त हो सकेगा. ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడా మనం విచారిస్తాము. కనుక నీతి మొట్టమొదటిది. అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు. కల్ స్వామి నైతికత ఔర్ ఇమాన్దారీ కే పరస్పర సంబంధ పర్ చర్చా కరేంగే.
पहले आती है नैतिकता। जो नैतिक जीवन व्यतीत करता है सचमुच केवल वही मानव कहलाने योग्य है। मानव जाति ఈ మానవ జాతికి సర్వం కూడను ఒక్కడే తండ్రి, అతనే దైవము. హీస్ ఫాదర్, ఫాదర్, ఫాదర్ అన్నాడు. వ్యక్తి మానవ జాతి కా హీ భాగ్ హై ఔర్ సమస్త మానవ జాతి కా కేవల్ ఏక్ హీ పితా హై, వో పితా భగవాన్ హై. జీసస్ కూడను చెప్పాడు, ఫాదర్ గివ్ మీ న హెల్ప్, ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు, నీవు అందరికీ తండ్రే కదా, కానీ నేను ఏ పాపం చేశాను అన్నాడు. తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీరవాణి అనిపించింది. మై డియర్ సన్, ఎందుకు వరి చేస్తున్నావు, వరి చేయవద్దు, అందరూ నీ సోదరులే, నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని అనుకుంటున్నావు, ఏది అన్యాయం కాదు, జరిగినదంతా కూడా మన మంచి కోసమనే. కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు. డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఎందుకంటే ఈ డెత్ అనేటువంటిది డ్రస్సును మార్చినట్టుగా కొన్ని దేహాలు మారుతూ ఉంటాయి, కనుక ఇదంతా కూడా నేను బాడీని చేంజ్ చేసుకోవటమే కాని నాకు ఇది డెత్ కాదు అన్నాడు. ఈసా మసీహ్ నే కహా థా, హే పితా మేరీ సహాయతా కరే, ఆప్ ముఝే యే యాతనా క్యూ దే రహే హై, క్యా ఆప్ సభీ కే పితా నహీ హై, मैंने क्या पाप किया है? तब ईसा मसीह ने एक आकाशीय वाणी सुनी, वह बोली, मेरे प्यारे बच्चे तुम चिंता क्यों करते हो, चिंता मत करो, सभी तुम्हारे भाई हैं, तुम सोच रहे हो कि तुम्हारे भाइयों ने तुम्हें कलंकित किया, तुम्हारे साथ अन्याय किया आदि आदि, कोई अन्याय नहीं हुआ, जो कुछ भी हुआ केवल तुम्हारे भले के लिए हुआ, अतः अपने भाग्य को प्रसन्नता और आनंद से स्वीकार करो। इसे सुनकर ईसा मसीह ने अपनी आंखें बंद कर ली। उन्होंने कहा, मृत्यु जीवन की पोशाक है, जैसे मनुष्य अपनी पोशाक बदलता है उसी पर वह मृत्यु की प्रक्रिया द्वारा अपने शरीर को बदलता है, अतः मैं केवल अपने शरीर को बदलने जा रहा हूं और मरने नहीं जा रहा। मानव की डेथ लेदु, देहाल मार्कन जरूरतुंटा अधिकारी, आत्मा यप्पट की इम्मोर्टालिटी, इधे अमृतमय में निपटी दी, आनंदमय में निपटी दी, कानी दीनी अनुतंगा भाविंच कोटन चेतने అమరత్వాన్ని మర్చిపోతున్నారు. కనుకనే అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మానవ్ కి మృత్యు నహీ హోతీ, శరీర్ బదల్ సక్తే హై పరంతు ఆత్మా శాశ్వత్ ఔర్ అమర్ హై, యే ఆత్మా వాస్తవ్ మే అమృతమయీ హై ఔర్ ఆనంద్ సే భరీ హుయీ హై, పరంతు క్యోంకి హమ్ ఇసే ఝూఠా సమజ్తే హై इसीलिए इसके सच्चे अमर स्वरूप को समझ नहीं पाते। हमें ज्ञान होना चाहिए कि आत्मा अमर है। आदि ये चिप्पेड़ हमारा निज्जरा देवा त्रिज्या विविधासुरहा तुपरवाण सुमनसा त्रिदिवेशा देवकसा आदित्यया भवस्तत्तो अमृतांजनहा अन्नाडु। संस्कृत का श्लोक है, तुम शाश्वत और अपरिवर्तनशील हो। अमरा निज्जरा देवा, నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే, నీవేనాటికి మారేటువంటి వాడు కాదు, దేహం మారుతుండాది, కాలం మారుతుండాది, మనసు మారుతుండాది, కాబట్టి నీవు మనసు కాదు, దేహం కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, ఇంద్రియం కాదు, అంతఃకరణ కాదు, ఆత్మవే. శరీర్ బదల్ సక్తా హై, సమయ బీత్ సక్తా హై, మన్ బదల్ సక్తా హై, పరంతు ఆప్ శరీర్ నహీ హో, మన్ నహీ హో, ఆప్ బుద్ధి భీ నహీ హో, और ना ही बाह्य इंद्रियां हो और ना ही आंतरिक इंद्रियां, आप तो शाश्वत आत्मा हो। आत्मन का ये मिटी दीनको एक स्वरूपम लेदु, दीनके चैतन्य शक्ति अन्नार। आत्मा का क्या अर्थ है? इस आत्मा का कोई रूप नहीं, इसे चैतन्य की शक्ति भी कहते हैं।
అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ. పాంచ్ తత్వ ఇస్ ఆత్మకే భౌతిక ఔర్ స్థూల్ రూప్ హై. కనుకనే ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని అనుతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి, అమరత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అది ఏ నిజమైనటువంటి మానవత్వము. ఆప్ అప్నే కో అనృతత్వ కా యా ఝూఠ్ సే దూర్ రఖో ఔర్ తబ్ ప్రాప్త్ కరో అమృతత్వ అర్థాత్ అమరతా కో. సదా అప్నీ దృష్టి మే అమరతా కో రఖో. మానవ్ కీ యహీ సచ్చీ ఔర్ ఉచిత్ మానసికతా హై. కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రాంతులు భ్రమలు, ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండ. ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం. పరంతు ఆజ్ కా మానవ్ భ్రమ్ మే హై. అప్నే జీవన్ కో ఇచ్ఛాఓ కో బఢాతే హువే జీనే పర్ తులా హువా హై. జహాం తక్ సంభవ హో సకే అప్నీ ఇచ్ఛాఓ కో సీమిత్ కరో. కమ్ సామాన్ అధిక ఆరామ్. यदि आप इच्छाओं के अपने सामान को कम करोगे तो जीवन का सफर शांतिपूर्ण हो सकता है. इवन्नी मनं पेंचुकुनेटुवंटिवे कानी पेंचुकुनेटुवंटिवे कादु. इच्छाओं को कम करने के बजाय बढ़ाया जा रहा है. पुट्टिनप्पुडु मनं एमि तेच्चामु पुट्टिनप्पुडु एमि तेच्चामु गिट्टिनप्पुडु एमि तीसुकोनि पोतुन्नाम तेच्चिंदि लेदु तीसुकोनि पोयेदि लेदु अन्नी एक्कडवक्कड वदिलिपोवसिंदि ఎక్కడెక్కడ వదిలిపోవస్తుంది. అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. తెచ్చింది లేదు కొనిపోయేది లేదు. జవాబ్ పేదా హువే తో అప్నే సాత్ క్యా లాయే. జవాబ్ సంసార్ ఛోడోగే తో అప్నే సాత్ క్యా లే జాఓగే. ఆప్ కుచ్ నహీ లాయే ఔర్ కుచ్ నహీ లే జాఓగే. ఇకట్ఠా కియా హువా సభీ సామాన్ యహీ రహ్ జాయేగా. ఆప్కో యే మూల్ సత్య సమజ్ లేనా చాహియే. కుచ్ నహీ లాయే కుచ్ నహీ లే జాఓగే. కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు, 10 సంవత్సరాలు బాయ్ అన్నారు, 30 ఇయర్స్ కి మ్యాన్ అన్నారు, 75 ఇయర్స్ కి గ్రాండ్ ఫాదర్ అన్నారు. పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు. సబ్ కుచ్ ఉడతే హువే బాదల్ కి తరా క్షణిక్ హై. శరీర్ బదల్తా రహతా హై, మన్ భీ బదల్తా రహతా హై. జో బదల్తా హై वो आप नहीं है, आप वो हो जो बदलता नहीं. కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు, 10 సంవత్సరాలు బాయ్ అన్నారు, 30 ఇయర్స్ కి మ్యాన్ అన్నారు, 75 ఇయర్స్ కి గ్రాండ్ ఫాదర్ అన్నారు. పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు. జన్మ కే సమయ ఆప్ శిశు కహలాతే హో. 10 వర్ష కి ఆయు హో జానే పర్ ఆప్కో బాలక్ కహా జాతా హై. जब 30 वर्ष के हो जाते हो तो आपको मनुष्य कहा जाता है. 75 वर्ष की आयु में आप दादा बन जाते हो. विवरण बदल सकता है परंतु आप वही व्यक्ति हो. ये सभी बदलाव शरीर से संबंधित हैं. इवन्नी प्रवृत्ति యొక్క లక్షణాలే కానీ ఇందులో ఉండేటువంటి ఒక నివృత్తి అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ఒకటిగానే అది మారునది కాదు. కనుకనే ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఇస్ ప్రకార్ కే పరివర్తన్ ప్రకృతి మే స్వాభావిక్ హై. పరంతు ఆధారభూత్ దైవీ తత్వ సదా వహీ రహతా హై, వో బదల్తా నహీ. ఆత్మా కా తత్వ హీ కేవల్ ఏక్ సచ్చాయీ హై. ఆప్కో ఆత్మా మే విశ్వాస్ రఖనా చాహియే. అప్నీ అంతరాత్మా మే భరోసా హోనా చాహియే. ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము. ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆత్మ అంటే తనపై తనకు నమ్మకం కావాలి. తనను తాను నమ్మాలి. తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు. ఏక్ బార్ ఆప్ మే యే ఆత్మవిశ్వాస్ ఆ జాయే తో ఆప్ సభీ కార్యో మే సఫల్ హోంగే. ప్రత్యేక్ మానవ్ కో ఆత్మవిశ్వాస్ కా వికాస్ కర్నా చాహియే. ఆప్కో అప్నీ అంతరాత్మా మే భరోసా హోనా చాహియే. ఆప్కో అప్నీ అంతరాత్మా మే విశ్వాస్ కర్నా సీఖనా చాహియే. जो अपनी आत्मा में भरोसा रखता है उसी को भगवान में सच्ची आस्था हो सकती है. अनेक ग्रंथाल चदुतुन्नारु कानी चदिवी एमि प्रयोजनमु. बहुत से लोग अनेक पुस्तकें पढ़ते हैं परंतु उस सब का क्या लाभ है. चदुवु 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 सावंगनेटिकी सावुलेनी चदुवु चदुवलेयु. तेलुगु की कविता है,
इस प्रकार की शिक्षा से क्यों करते हो स्वयं को नष्ट? प्राप्त करो उस ज्ञान को जो बना सके आपको अमर। मन जीवित एंतु साध्य हो अंतरू मन उपकार चेयर। जहां तक हो सके मानव को जीवन में दूसरों की सहायता करनी चाहिए। परोपकार पुण्याय पापाय परपीडनम। संस्कृत का श्लोक है, परोपकार पुण्याय पापाय परपीडनम। परोपकार करने से पुण्य प्राप्त होता है और दूसरों को पीड़ा पहुंचाने से पाप मिलता है। मैंने एपड़ू हेल्प 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 चेयली, हस्तमुलंता हेल्प चेयली, कंठमंता सत्याने पलकाली, चेवुलंता मंचने विनाली, हृदयमंता मंचने अनुभविंचाली। हमें सदा मदद करनी चाहिए, मदद करनी चाहिए, केवल मदद करनी चाहिए। हाथ दिए गए हैं दूसरों की मदद के लिए। सत्य ही वो सच्चा गले का हार है जिससे आपको अपने आप को सजाना चाहिए। कानों को केवल अच्छे वचन सुनने चाहिए और हृदय को केवल अच्छी भावनाओं का अनुभव करना चाहिए। सदयम हृदयम यस्य भाषितम तस्य भूषितम। संस्कृत का सुभाषित है, सच्चे रत्न तो वे वचन हैं जो सत्य और करुणा से भरे हुए हैं। इलांटी मानवत्वानी मोट्टमोट मनमु अभिवृद्धि पच्चुकोवाली। यही है जिसे मानवता कहा जाता है और इसी प्रकृति को मनुष्य को अपनाना चाहिए। కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది. ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషం చేస్తున్నాం. ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి. నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు, కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటుంది. పరంతు దుర్భాగ్యవశ్ ఆజకల్ సచ్చీ మానవీయ ప్రకృతి ఛిపి పడి రహతీ హై. మానవ్ కీ దృష్టి माया से ढकी रहती है, क्योंकि ये सदा धन वैभव और सांसारिक मामलों में लिप्त रहती है और ये सभी धन वैभव और सांसारिक सुख किसी न किसी दिन नष्ट होने वाले हैं। यदि आप इन्हें छोड़ने के लिए तैयार भी हो जाओ तो भी वे आपको पकड़े रखेंगे, वे सदा आपका पीछा करते रहेंगे। कनक इलांट चिंतलंता मैंने माना ली, अन्य चिंतन कंटे को गुप्त चिंता दैव चिंतन चाहिए, आ चिंतन चेतने सर्व चिंतन परिहार होता है। इस प्रकार के तुच्छ विचारों को मत आने दो। भगवान के चिंतन के अतिरिक्त किसी और प्रकार का विचार उत्तम नहीं है। जब मानव भगवान का चिंतन करता है तो अन्य सभी सांसारिक विचारों का स्वयं ही नाश हो जाता है। पुटक चिंता, भूमि चिंता, संसार चिंता, చావు చింత, బాల్యమంతటి చింత, వార్ధక్యం ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత, సర్వ చింతల బాపడి సర్వేశ్వర స్మరణ చేయుడి ఇప్పుడైన మీరన్ని చింతులారా. తెలుగు కవిత హై, జన్మ లేనా హై చింతాజనక్ ఔర్ చింతా హై ఇస్ ధర్తీ పర్ బనే రహనా భీ, పారివారిక జీవన్ భీ హై చింతా ఔర్ మృత్యు భీ హై చింతాజనక్, बचपन और बुढ़ापा भी है परेशानी से भरे, ये जीवन और असफलता भी है दुखदाई, कठिनाइयों से भी बढ़ती हैं चिंताएं और सुख भी छद्म वेश में है दुखदाई। ओ मानव, कम से कम अब शुरू करो नियमित भगवत चिंतन, क्योंकि उसी से होगा तुम्हारी चिंताओं का शमन। इपड़ेना मीर दीनी चेसी दिव्यमैनटुवंटि दैवत्वानि पोंदंडि। कम से कम अभी भगवान का सतत चिंतन करो और दैवत्व को प्राप्त करो। मीरे दैवस्वरूपुलु, मीकंटे दैवं प्रत्येकंगा लेडु। आप स्वयं ही भगवान के स्वरूप हो, भगवान आपसे अलग नहीं है। ईनाटि मानवुडु तनकंटे दैवं प्रत्येकंगा उन्नाडनि भ्रमिंचि ఆ దైవం కోసము అన్ని రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు, నేడు తానే దైవము, తానే సర్వము, ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు. ఆజ్ కా మానవ్ ఇస్ భ్రమ్ మే హై కి భగవాన్ ఉస్సే అలగ్ హై ఔర్ ఉస్ భగవాన్ తక్ పహుంచనే కే లియే సబ్ ప్రకార్ కి ఆధ్యాత్మిక సాధనాఓ మే లగా హువా హై.
निश्चित ही भगवान स्वयं आपसे भिन्न नहीं है। आप स्वयं ही भगवान हो, आप सब कुछ हो, परंतु ये सच्चाई भूली जा चुकी है। कनुक आई एम गॉड दिनने स्मरिंचंडी, एप्पुडु आनंदंगा उंटुंडंडी। अतः सदा कहते रहो, मैं भगवान हूं, मैं भगवान हूं, और अपने आप को स्मरण दिलाओ कि आप भगवान हो। सदा आनंद से भरपूर बने रहो। ఎందుకు మీరు విచారం చేస్తుంటారు? ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు, ఇంట్లో అమ్మ నాన్నకు ఒళ్ళు సరలేదంటే విచారం చేస్తారు. ఎందుకు విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా? తప్పిపోతున్నాయా? తప్పిపోవు. జరగవలసినవి జరుగుతాయి, చేయవలసినవి చేస్తారు. కనుక ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు. ఆప్ చింతిత్ క్యూ హో? కోయి అప్నీ ఆనే వాలి పరీక్షా కే లియే చింతిత్ హై, కోయి అప్నే మాతా పితా కే స్వాస్థ్య కే లియే చింతిత్ హై. బస్ క్యూకి ఆప్ చింతిత్ హో तो क्या परेशानियां दूर हो जाएंगी? क्या आप प्रारब्ध से छुटकारा पा सकते हो? नहीं। जो होना है वो तो होकर रहेगा, और जो करना है वो करना ही होगा। अतः किसी चीज की चिंता न करो। ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి, ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది। सदा प्रसन्न रहो। जब आप प्रसन्न रहते हो तब आप कुछ भी प्राप्त कर सकते हो। ये हैप्पी अनेदी एक्कडि नुंचि वस्तुंदि? अदि दैवं नुंचिने प्राप्तिस्तुंदि। हैप्पीनेस इज यूनियन विथ गॉड। आ दैवंतो कूडिनप्पुडे ई आनंदं लभिस्तुंदि। दैवान्नि वेरु चेसि नीवु आनंदान्नि अनुभविंचालंटे इदि असाध्यमु। सच्ची प्रसन्नता कहां से आती है? ये केवल भगवान से आती है। सच्ची प्रसन्नता भगवान से मिलाप ही है। जब आप भगवान के सानिध्य में होते हैं, आप आनंदमय महसूस करते हो। भगवान से अपने आप को दूर रखना और प्रसन्न भी रहना ये असंभव है। प्रेम स्वरूप लारा, प्रेम स्वरूपो, कालम चिक्किनप्पुडु दैवान्नि चिंतिंचंडि, मंची विषयालु तलंचंडि, पवित्रमैन मार्गानि वेतकंडि, ई तुच्छमैन अल्पमैनटुवंटि भ्रमलकु मीरु लोबडकंडि। जब भी समय मिले भगवान का चिंतन करो, उच्च विचारों का विकास करो, पावन पथ पर चलो, संकीर्ण और दुष्ट विचारों को अपने पास फटकने न दो।